శ్రీశైల భ్రమరామ మల్లికార్జున స్వామివార్ల ఉభయ దేవాలయాల హుండీ లెక్కింపు జరిగిందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు తెలిపారు. 21 రోజుల హుండీ లెక్కింపులో 3,61,34,86 రూపాయల నగదు లభించినట్లు తెలిపారు. నగదుతో పాటుగా 262 గ్రాముల 900 మిల్లీగ్రాముల బంగారం, 6 కేజీల 165 గ్రాముల వెండి లభించగా 160 యుఎస్ఏ డాలర్లు, 141 సౌదీ రియల్స్, 2 ఖత్తర్ రియల్స్, 10 సౌత్ ఆఫ్రికా ర్యాండ్స్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా హుండీ లెక్కింపులో లభించినట్లు తెలిపారు. ఆలయం లోపల స్వామి అమ్మవార్ల కళ్యాణ మండపం వద్ద హుండీ లెక్కింపు నిర్వహించగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లతో సీసీ కెమెరాల నిఘాతో దేవస్థానం అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. కరోనా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో ఇటీవలనే భక్తుల దర్శనాలను పునఃప్రారంభించగా కార్తీక మాసం పురస్కరించుకుని పెద్ద ఎత్తున భక్తులు స్వామి అమ్మవారిని దర్శించి దీపాలను వెలిగించి తమ కోరికలను తీర్చిన స్వామి అమ్మవార్లకు కానుకల రూపంలో పెద్ద ఎత్తున మొక్కుబడులను చెల్లించుకున్నారు. Thank you.